హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, ఒంగోలులో ఎగ్జిబిషన్ అండి. ప్రతి సమ్మర్లో పెడతారు మా ఒంగోలుకి, ప్రతి సమ్మర్లో ఎగ్జిబిషన్ అనేది 3 మంత్స్ అలా పెడతారండి. సమ్మర్లో ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ జూలై వరకు అయితే ఉంచుతారు. ఎవ్రీ డే ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఇలా సరదాగా అందరూ వెళ్ళి కొంచెంసేపు ఎంజాయ్ చేసేస్తుంటారు. ఇక్కడ ఇందులో తెలుసు కదండి, ఇంక రకరకాల వస్తువులు అయితే అమ్ముతుంటారు. ఫన్నీ గేమ్స్ ఉంటాయి, అలానే అన్నీ ఎక్కి తిరిగే అన్నీ ఉంటాయి. అవన్నీ చూపిస్తాను చూడండి అండి. చూసారు, ఇవన్నీ లేడీస్ కార్నర్ అండి. లేడీస్ సంబంధించినవి అయితే ఇక్కడ పెట్టేశారు. టీక్లీలు, అలానే క్లిప్స్, బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్, ఎవ్రీ వన్ లేదంటూ లేకుండా ఉందండి. చాలా ఐటమ్స్ అంటే మనకి బయట దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. బయట కనిపించినవి కూడా ఉంటాయండి, వెరైటీ వెరైటీ అయితే ఇక్కడ ఉంటాయి. ప్రైస్ కూడా వచ్చేసి ఏటి ప్రైస్ ఎంతో అక్కడ క్లియర్గా బోర్డు అయితే పెట్టేశారండి. 20 రూపీస్, అక్కడ ఉన్న ప్రతి ఐటమ్ ఏ ఐటమ్ తీసుకున్నా 20 రూపీస్ అని, అలానే 30 రూపీస్ ఐటమ్ దగ్గర 30 రూపీస్ అని, 10 రూపీస్ ఐటమ్ దగ్గర 10 రూపీస్ అని, ఏ ఐటమ్ దగ్గర వాటికైతే బోర్డు అయితే పెట్టేశారు క్లియర్గా. అంటే అడగకుండా ఇంకా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరికేం కావాలో అవి ఒక బాస్కెట్లో వేసుకొని లాస్ట్లో బిల్ వేయించుకుంటున్నారు. చూడండి, ఇవి కీ చైన్స్, అలానే మనకి లాకెట్స్ అండి. మెల్ల వేసుకునే చైన్స్, ఇవి హెయిర్ పఫ్ పెట్టుకునేవి, అలానే హెయిర్ బ్యాండ్స్. ఇవి చూడండి, మనకి శారీ పిన్స్ చాలా బాగున్నాయి. ఇలా ఇక్కడ అంతా లేడీస్ కార్నర్ అయిపోయినాక ఇటు సైడ్ వచ్చేసి కిడ్స్ పెట్టారండి. అన్నీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా బాగున్నాయి. ఈ మాస్కులు చూడండి అండి, పిల్లల్ని మనం భయపెడుతుంటాం కదా పెట్టుకొని, ఆ మాస్కులు యానిమల్స్ చాలా బాగున్నాయి, రకరకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ కార్నర్ అంతా వచ్చేసి అన్నీ చిన్నపిల్లలే అండి, చిన్నపిల్లల బొమ్మలు ఆడుకునేవి, అలానే రిమోట్ కంట్రోల్తో నడిచే బొమ్మలు, ఇట్లా ఫేస్కి పెట్టుకునే మాస్కులు, అలా అన్నీ అయితే ఒక సైడ్కి అయితే ఇలా పెట్టారు, ఒక సైడ్కి అయితే లేడీస్ పెట్టారు. చూడండి, బొమ్మలు చాలా బాగున్నాయి. ఇలా ప్రతి సమ్మర్లో పెడతారండి. ఇవి చూసారు కదా, మనం అన్నీ చేసుకుంటుండగా వాటికి సంబంధించిన మసాలాలు, దినుసులు, అలానే మనం మంచూరియాలు అవి చేయించుకునేటప్పుడు వాటర్లు వేసుకునే పౌడర్లు, అవన్నీ అయితే ఇక్కడ అమ్ముతారు. ఇంకా పక్కన వచ్చేసి చూసారు కదా, కీ చైన్స్ మీద మన నేమ్స్, అలానే మనకి ఏ పేరు కావాలంటే ఆ పేరు అయితే రాసిస్తారు కదండి. మనం సెలెక్ట్ చేసుకున్న కీ చైన్ మీద పేరు అయితే ఇలా వేస్తున్నారు. చాలా సింపుల్గా అయిపోతుందండి, జస్ట్ ఒక 5 మినిట్స్లో వేసేస్తున్నారు. చూడండి, ఇలా మనం ఏ పేరు చెప్తే ఆ పేరు అయితే మనకి వేసి ఇచ్చేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారా, ఫన్నీ గేమ్స్ ఇవి. ఇలా గ్లాస్ని మనం బాల్స్తో కొడితే అవి కింద పడిపోతే మనకు ఒక టెడ్డీ బేర్ అయితే ఇస్తారంట. ఇవి కూడా చాలామంది ఫన్నీగా ఆడుతున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి బాల్స్ వేసేయి. ఈ బాల్స్ వేస్తే ఆ నెంబర్ అంతా కౌంట్ చేసి ఆ అకౌంట్లో ఉన్న నెంబర్లో ఉన్న ఏ థింగ్ అయితే ఉంటుందో ఆ వస్తువు అయితే మనకి ఇస్తున్నారు. ఇక్కడ చూసారా షూటింగ్, అలానే మళ్ళీ ఇవి బాల్స్, అలానే చాలా చాలా అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ గేమ్స్ కార్నర్ అండి, ఇక్కడ అన్నీ గేమ్స్ ఉన్నాయి. చూడండి, ఇలా మనము దాన్ని కొడితే ఏ ఒక ఫస్ట్ ఐటెంలో వస్తే ఒకటి, సెకండ్ ఐటెంలో వస్తే ఇంకొకటి, థర్డ్ టైంలో కొడితే ఇంకొకటి అని చిన్న చిన్నవి పెట్టారు. ఇక్కడేమో చూసారు కదండి, షూట్ చేయడము, ఆ బెలూన్స్ అనేవి షూట్ చేయాలి. ఇంక ఇక్కడ చూసారా, ఇవి స్మోక్ బిస్కెట్స్ అంట. చూడండి ఎలా వస్తుందో. ఇక మనకు పర్గు చాక్లెట్స్ లాంటివి ఉంటాయి కదండి, వాటిని ఇలా చేస్తున్నారు. ఇవి కూల్డ్గానే ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి, కానీ వాటిని మనం తింటుంటే మనకి మౌత్లో నుంచి ముక్కులో నుంచి అయితే ఇలా స్మోక్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్లు అనే పక్కన అయితే ఐస్ క్రీమ్లు తీసుకొని అందరూ తింటున్నారు. చూడండి చాలామంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, జైంట్ వీల్ ఎక్కి కింద పిల్లలు తిరిగేవి చాలా చాలా అయితే చాలా బాగున్నాయండి. ప్రతి సమ్మర్లో అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారండి ఒంగోలులో, చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు కూడా వెళ్ళేసి. చిన్నపిల్లలు తిరిగే అయితే చాలా పెట్టారండి, పెద్దవాళ్ళవి 2-3 ఉన్నాయి, చిన్నపిల్లలవి అయితే చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి మనం తీసుకొచ్చామంటే. ఒకసారి ఎంట్రన్స్ అయితే మనం 9-10 వరకు అయితే స్పెండ్ చేసి వెళ్ళొచ్చు టైం అయితే. చూడండి జాయింట్ వీల్ ఎంత ఎత్తుగా ఉందో. చూడండి ఏరోప్లేన్ లాగా, అలానే హెలికాప్టర్ లాగా, కార్లు, బైక్లు, చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
చాలా బాగుందండి. ప్రతి సమ్మర్లో ఎలానో హాలిడేస్ కదా, ఇలా ఒక 3 మంత్స్ అయితే దీన్ని కదలీయకుండా ఉంచుతారు. ఎవ్రీ డే ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి పిల్లలు బైకుల మీద ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. డాల్ఫిన్స్, బైక్స్, ఇక్కడ వచ్చేసి ఫుడ్, మనకి ఏమైనా స్నాక్స్ కానీ, పాపడ్ కానీ, చట్పట్ కానీ, అలానే పానీపూరి అలాంటివన్నీ అయితే ఇక్కడ చేసి సర్వ్ చేస్తున్నారు. కావాల్సిన వాళ్ళు అయితే తీసుకొని తింటున్నారు. చూడు నైట్ టైం జాయింట్ వీల్ ఎంత బాగుందో. ఇలా అయితే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళేసి వచ్చామండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.